हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड आई क्राफ्ट्स। ई रोज मनम इंकोक ईजी डिजाइन चेसुकुंदामंडी। फैब्रिक तोने कावाल्सिन बीड्स वच्चेसी ई रेड कलर तीसुकोंडी। ई वेरे सारी की ई रेड कलर वे इलांटि बीड्स तीसुकुन्नानु नेनु। अदे मनकि दांट्लो वाडतारु कदा, मग्गम वर्कलो यूज चेस्तुंटारु इलांटि बीड्स, अवि यूज चेस्तानु। अलागे वैट वि ఇంకా దీనికి ఫ్యాబ్రిక్ కావాలండి। ఈ డిజైన్ కు వచ్చేసి స్క్వేర్ షేప్ తీసుకోండి, ఏ లెంగ్త్ అయినా పర్లేదు। స్క్వేర్ షేప్ తీసుకొని ఇలా హోల్ చేసేయండి, ఇలా ఉంటుంది కదా, ఇలా హోల్ చేసేయండి। ఫోల్డ్ చేసిన తర్వాత నీడిల్ కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి। ओपन उन्नाई कदा, फुल ओपन उन्नवी 4-4 उठाई, अट कुटी इट वन ओपने कदा, इटम अवसर लेकिन इला ओपन उंटी कदा 4 उठाई, इट अट मन बीड्स कुटकना। फस्ट 3 बीड्स अदे बीड्ल नुंचि वेनकु तीसुकोच्चि 2 बीड्स तीसुकोनि मल्ली आ बीड् नुंचि वेनकु तीसुकुरंडि। इला मनं सारी कूडा चेस्तू उंटामंडि। बीडेडु बोर्डर बोर्डर चेसिनट्लुगाने इदि कॉर्नर वरकु अल्कुंटू रंडि। ఈ కార్నర్ వరకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం నీట్ గా అల్లుకోండి, చూడడానికి బాగుంటుంది। గట్టి గట్టిగా లాగేసి థ్రెడ్ మెలకలు పడేటట్లుగా చేయకండి, చూడడానికి కూడా బాగుండదు। తర్వాత ఒక బీడ్ తీసుకొని మళ్ళీ ఇదొకటి, దీంతో ఇదొకటి 3 బీడ్స్ తీసుకోండి। ఇలా 1 2 3 తీసుకొని దీని వెనక్కనేసి ఈ రెడ్ కి దానిపైన ఉన్న వైట్ కి ఈ రెండిటికి నీడిల్ తీయండి। తీసి ఇలా లాగిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసి రివర్స్ తీయండి। ఓకేనా, ఇలా వస్తుంది। వచ్చిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ అండి, ఈ కార్నర్ వరకు చేసేయండి। ఇలా రివర్స్ వచ్చిన తర్వాత ఈ దారాల మధ్యలో ముడేసుకోండి। ముడేసిన తర్వాత ఇలా బీడ్స్ లోకి కుచ్చేసి కట్ చేసేయండి। ఇలా వస్తుందండి మనకి। ఇలా మనకు కావాల్సిన అన్ని స్క్వేర్స్ రెడీ చేసుకోవచ్చు। అది ఎలా అంటే
దీని సైజు ఇంత ఉంది కాబట్టి నాకు శారీకి వచ్చేసి 16 వచ్చాయి. దీని సైజు కొంచెం తగ్గించుకుంటూ పోతే ఇంత సైజ్ అనుకోండి. ఇది నేను కట్ చేశాను కానీ రాలేదన్నమాట, అందుకోసం అనేసి పక్కన పెట్టేశాను. ఇదేమవుతుందనంటే ఇది స్క్వేర్ ఓకే, కానీ ఇటువైపు కుట్టిన తర్వాత మనకి ఇది ఓపెన్గా ఉంటుంది కదా. ఈ ఓపెన్ అనేది మనకి కట్ చేసిన సైడ్ ఉంది కాబట్టి ఇవి దారాలు ఊడిపోతాయి, అందుకోసం అనేసి నేను ఇది చేయలేదు, పక్కన పెట్టేశాను. ఇంకా ఇదే చేశాను. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకొని ఇంకా చిన్న సైజ్ కట్ చేసుకొని చేసుకున్నట్టయితే 1 ఇంచ్కి చేసుకోవచ్చు. చిన్నగా చేస్తే ఇంకొంచెం మీడియం సైజులో చేస్తే 2 ఇంచెస్కి ఒకటి కూడా చేయొచ్చు. ఓకేనా, అంటే మనకి కస్టమర్ అడిగేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. నాకు అలాగే కావాలి, అలాగే చేయండి, ఇంకేమీ మార్చొద్దు అని అంటే ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇలా 16 ఇంచెస్కి 16 వస్తాయండి, 16 and 4 ఇంచెస్కి ఒకటి వస్తుంది ఇలా అయితే. ఓకేనా, దీన్ని మనము శారీకి కట్టేసేద్దాము. కానీ బాగుంటుందండి ఇలా ఉన్నా కూడా, మంచిగా హ్యాంగ్ అవుతూ మంచిగా కనపడతాయి అన్నమాట. శారీ కట్టుకున్న తర్వాత ఈ పళ్ళు కిందికి ఉంటుంది కదా, అది కింద కొంచెం పెద్దగా మనం చూస్తూనే ఉన్నాము అక్కడక్కడ ఫొటోస్లోను. అలా ఎప్పుడు చేయాలా అని వెయిట్ చేస్తుండేదాన్ని నేను. ఇల్లు పెద్దగా వచ్చినాయి కదా, బాగుంటుంది. కొంచెం చిన్న చిన్నవి చేయొచ్చు, కానీ అవి అంతా హ్యాంగ్ అవ్వవు అన్నమాట, శారీ కత్తుకున్నట్టుగానే ఉంటాయి. ఇవైతే మంచిగా హ్యాంగ్ అయిపోయి స్వింగ్ అవుతూ ఉంటాయండి, బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వస్తుందండి. ఓకేనా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ అండి.